हेलो आंडी, वेलकम टू जय गायत्री किचन। ई रोजु टेस्टी गा क्यारेट हलवा एला चेसुकोवालो चूपिस्तानु। ओक पैन हीट चेसुकोवालंडी। ओक रेंडु मूडु स्पून्ल वरकु नेय्यि वेसुकोवालंडी। नेय्यि वेडैंदि। इप्पुडु ओक कप्पु, ओक पेद्द कप्पु वरकु क्यारेट तुरुमु इला तुरुमुकोनि पेट्टुकुन्नानु। ई क्यारेट तुरुमु वेसुकोवालि। ఇలా మొత్తం క్యారెట్ తురుములు వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి। కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి। మొత్తం పచ్చి వాసన పోవాలండి। పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి। సన్నటి మంట మీద మంట సిమ్లో ఉంచుకొని వేయించుకుంటే బాగా వేగుతుంది, బాగా టేస్టీగా ఉంటుందండి। ఈ హల్వా అనేది ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది। మంట సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుందాము। క్యారెట్ తురుము మొత్తం బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుందాము। ఒక కప్పు క్యారెట్ తురుముకి ఒక కప్పు పాలు వేసుకోవాలండి। మొత్తం ఇలా పాలు వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాము। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మంట మాత్రం సిమ్ లోనే ఉంచుకోవాలండి। ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము। బాగా ఉడుకుతుందండి। ఇలా ఇంకా పాలన్నీ సగం వరకు మరిగాయి। ఇంకా ఈ పాలన్నీ మొత్తం ఎగిరిపోవాలండి। అప్పటి వరకు ఇలాగే మంట సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి। ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుంది। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। మొత్తం పాలన్నీ ఎగిరిపోయాయండి। ఇప్పుడు ఒక అర కప్పు వరకు, ఒక కప్పు క్యారెట్ కి ఒక అర కప్పు వరకు షుగర్ వేసుకోవాలి। మొత్తం షుగర్ వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము। ఈ మొత్తం హల్వా అంతా ఏంటంటే సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి। అంట సిమ్ లో ఉంచుకొని చేసుకుంటే, నిదానంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ వేసాం కదా, మొత్తం ఇలా లిక్విడ్ వస్తుందండి। మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా వాటర్ అనేది వస్తుంది। మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఈ క్యారెట్ అలా మొత్తం అవడానికి ఒక అరగంట టైం పడుతుందండి। మొత్తం ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లో ఉంచుకొని చేసుకుంటే మీకు క్యారెట్ హల్వా పర్ఫెక్ట్ గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది। కొంచెం దగ్గర పడ్డదండి, కొంచెం దగ్గర పడ్డది। కొద్దిగా ఇలాచి పొడి వేసేసుకుందాము। మొత్తం ఒకసారి కలిపేసుకుందాము। ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి। ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుందండి మొత్తం ఉడకడానికి, మొత్తం దగ్గరికి అయిపోవాలి। మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము। క్యారెట్ హల్వా రెడీ అయ్యింది। మొత్తం అబ్జర్వ్ అయిపోయిందండి, మిల్క్ షుగర్ అంతా దగ్గర పడ్డది, హల్వా రెడీ అయ్యింది। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము। సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము। మొత్తం ఇలా మిక్స్ చేసుకుందామండి। ఈ క్యారెట్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి। క్యారెట్ని ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కళ్ళ సమస్యలు అనేవి ఉండవండి। ఇంకా స్కిన్కి కూడా క్యారెట్ చాలా మంచిది, స్కిన్కి హెయిర్కి రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో క్యారెట్ని తీసుకుంటూ ఉండాలి, ఆరోగ్యానికి చాలా మంచిది। క్యారెట్ హల్వా రెడీ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము। ఇంతేనండి, క్యారెట్ హల్వా చేసుకోవడం చాలా ఈజీ, కొంచెం టైం అయితే పడుతుంది కానీ చేసుకోవడం చాలా ఈజీ। మీరు కూడా ఈ క్యారెట్ హల్వా చేసుకుని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇంకా ఇలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।